రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నాం. ఈ విశ్వవిద్యాలయంలో అన్ని విభాగాలను ఇప్పటికే మూతవేయడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క విద్యార్థి నేతలు మనతో పట్టున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఎట్లా బంద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొనసాగుతుంది? ఈ రోజున ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అన్ని శాఖలను కూడా మేము మూపించడం జరిగింది. అయితే పోలీసుల యొక్క వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎనకబడినటువంటి మా ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ వచ్చే అవకాశం ఉంది. పోలవరానికి జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మేము బంద్ చేస్తుంటే ఈరోజున పోలీసులు చాలా దారుణంగా ప్రశాంతంగా బంద్ చేస్తున్నటువంటి విద్యార్థి లీడర్ని అరెస్టు చేయడం, వాళ్ళ పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరించడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయాలని మేము కోరుచున్నాం. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసే పరిస్థితి, విద్యాలయాలు కూడా అన్ని మూతపడ్డాయి. ఇప్పటికే చూస్తున్నాం, మీరు ఇట్లా మీ వంతుగా ప్రత్యేక హోదాపై ఎట్లా కృషి చేస్తున్నారు? ఈరోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బంద్ జరుగుతుంది. ఇది మేమైతే స్వచ్ఛందంగా వచ్చే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేమంతటి మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఇక్కడ ఎంప్లాయీస్ అయితేనేమి, నాన్ టీచింగ్ స్టాఫ్ అయితేనేమి, సపోర్టింగ్ స్టాఫ్ అయితేనే మొత్తం మేము అసలు విధుల్లోకి చారము ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ఈ రోజున మీరు గమనించగలరు. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఉత్సాహపరిచి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బంద్లో తిరగనీయకుండా చేయాలని చెప్పేసి పోలీసులు నిరంకుశ ధోరణి ప్రకటించే విధంగా ఈ రోజున చేస్తున్నారు. ఒక్కసారి మాత్రం గమనించాల్సిన అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారు మీరు మా ఉద్యమాన్ని మీరు ఆపలేరు. మీరు గతంలో చేసినటువంటి బషీరాబాబు కాల్పులు కానీ ఇంకేదైనా చేస్తుండొచ్చు, కానీ మేము ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం మేము పోరాటం చేస్తాము. దీంట్లో మేము ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, ప్రత్యేక హోదా కల్పిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడంతో పాటు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అట్లాంటిది దాని మీద ప్రతి ఒక్కరూ పోరాటానికి దిగుతున్నారు. ఇప్పుడు బంద్ కూడా అట్లా విజయవంతమైంది. విద్యార్థి సంఘాల నేపథ్యంలో ఎట్లా మీరు ఈ బంద్ను పాటిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 10వ తారీఖున ఢిల్లీలో చేసినటువంటి భారీ బహిరంగ సభకు వచ్చినటువంటి జనాలను చూసి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచనలో దిగడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ పరిపాలిస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వం పూర్తిగా లంచగొండితనాలకి, ప్రభుత్వ అవినీతి ధోరణలకి పాల్పడడం జరిగింది. దీంట్లోనే భాగంగా నేడు 29వ తారీఖున రాష్ట్ర మొత్తం కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది. బంద్లో ముఖ్యంగా రెండు విషయాలు లబ్ధి చేకూరుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేక హోదా వస్తే ఒకటోది ఏంటంటే ఢిల్లీ నుంచి, అదే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే మన గ్రాంట్లు వస్తాయో ఆ గ్రాంట్లు అనేవి 90% కేంద్రం పెట్టుబడి పెడుతుంది, మిగతా 10% మనం లోన్లు పెట్టుకుంటాం. తర్వాత ఆ లోన్లు అనేవి సంవత్సరాల వారీగా 5 సంవత్సరాల్లో కొన్ని భర్తీలు చేసి ఆ లోన్ ప్రభుత్వమే చెల్లించుకుంటుంది. రెండోది ఏంటంటే వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి పెట్టుబడిదారులు వచ్చినటువంటి పెట్టుబడులకి 70% నుంచి 80% వరకు ట్యాక్స్ అనేది డిడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ట్యాక్స్ డిడక్షన్ ఇచ్చినప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగితను బయటపెట్టి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా ప్రత్యేక హోదా అవసరమని చెప్పి ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బంద్ ప్రకటించడం జరిగింది. దీంతోపాటుగా మా విద్యార్థి నాయకుడు కాంతారావునే పేక నొక్కి మరీ పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఎందుకు చేశారని చెప్పి మరో విద్యార్థి అక్కడికి వెళ్ళి మీడియాలో మాట్లాడితే ఖబర్దార్ నిన్ను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి భయపడడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వానికి వత్తాసు పడడానికి ఈ పోలీసు వ్యవస్థ ఉందా, లేదా ప్రజలకు పనిచేయడానికి ఈ పోలీసు వ్యవస్థ ఉందా? ఈరోజు ఈ ప్రభుత్వానికి ఈ పోలీసు వ్యవస్థ పనిచేస్తే, రేపు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తే ఇలాగ ఎప్పుడు కూడా ప్రభుత్వాల కింద పనిచేయడానికి ఉంటుందా, ప్రజాస్వామ్యం కింద పనిచేయడానికి ఉంటుందని చెప్పి విద్యార్థి విభాగం ప్రశ్నిస్తా ఉంది. నాయకత్వం.